సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులకు నీట్ అధికారుల నివేదిక అందింది డ్రోన్ కెమెరాతో భవనం పరిస్థితిని అంచనా వేశారు అధికారులు భవనం ఏ క్షణమైనా కూలే ప్రమాదముందని హెచ్చరించారు ఇప్పటికే భవనంలో రెండంతస్తుల స్లాబ్లు కూలిపోయాయన్నారు భవనం పరిస్థితిపై యజమానికి పూర్తి సమాచారం ఇచ్చారు ఇవాళ భవనం కూల్చివేతపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లోని దక్కన్ స్పోర్ట్స్ నిట్వేర్ మాల్లో అగ్ని ప్రమాదం కారణంగా దెబ్బతిన్న భవనం కూల్చివేతపై ఇవాళ క్లారిటీ రానుంది నిట్ అధికారుల బృందం సందర్శించి భవనం స్థిరత్వంపై అనుమానాలు వ్యక్తం చేసింది పోలీసులకు నివేదిక అందించింది భవనం బలహీనంగా మారిందని కూల్చివేతపై తుది నిర్ణయం తీసుకునే ముందు మరోసారి పరీక్షించాలని జీహెచ్ఎంసీకి సైతం సూచించింది ఇవాళ భవనాన్ని మరోసారి పరిశీలించనుంది భవనం మొత్తం పగుళ్లు వచ్చాయని ఏ క్షణమైనా కూలే ప్రమాదముందని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు ఇప్పటికే భవనంలోని రెండంతస్తుల స్లాబ్లు కూలిపోయాయని తెలిపారు భవనంలో కనిపించకుండా పోయిన ముగ్గురి ఆచూకీ తెలియలేదని వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇంకా లభ్యం కాలేదని డీసీపీ వెల్లడించారు వ్యవసాయంలో ప్రతిరోజు ప్రతి నెల సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు ఫ్రీడమ్ భవనం భాగంలో రాకపోకలను నిషేధించారు మరోవైపు సికింద్రాబాద్ భారీ అగ్ని ప్రమాద ఘటనతో పురపాలక శాఖ అలర్ట్ అయింది ఈ నెల ఇరవై మూడున ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది ఇందులో జీహెచ్ఎంసీ ఫైర్ సర్వీసెస్ డీజీ హోంశాఖ ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు ఏ వాణిజ్య భవనంలో ఏ వ్యాపారం చేస్తున్నారు ఎలాంటి సామాగ్రి నిల్వ చేస్తున్నారు వంటి అంశాలపై చర్చించి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు వ్యవసాయంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి